పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే లఘు చిత్రంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం భాష సాహిత్యం సంస్కృతి కళలు రాజకీయం సామాజికాది రంగాలలో విశేషమైన కృషి సల్పి ఆధునిక తెలుగు సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక తెలుగు సంస్కృతిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన మహానుభావుల కృషిని వారి జీవిత చరిత్రలను వారి మాటల్లోనే ఒక లఘు చిత్రంగా తీయడం జరిగింది ఈ చిత్రాలు భావి తరాల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయని దిశానిర్దేశం కలిగిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది పరిస్థితులు ప్రభావాలు అన్నిటినీ మించి వ్యక్తి సంకల్పం ఒక వ్యక్తిని శక్తిగా ఎలా మారుస్తాయో చూపించడం ఈ మహానుభావుల లఘు చిత్రాల ద్వారా యువతరానికి అందించాలని విశ్వవిద్యాలయం తలపెట్టింది ఈ సత్సంకల్పాన్ని అందరూ ఆదరిస్తారని ఇది అందరూ వినియోగించుకుంటారని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది ఈ తెలుగు వెలుగులు చెప్పిన ఈ మాటలు భావి తరాల వారికి ప్రేరణ కలిగించినట్లయితే వారికి ప్రయోజనకారిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సఫలమైనట్లే తెలుగు విశ్వవిద్యాలయం భావిస్తుంది అభ్యుదయ సాహిత్య రంగంలో ఆధునిక తెలుగు రచయితలందరికీ ఆర్జులు కీర్తిశేషులు శ్రీ గురజాడ అప్పారావు ఆయన సరసన పెద్దపీట వేసి గౌరవించదగ్గ ఉత్తమ వ్యంగ్య హాస్య రచయిత నిజంగా ఒక్కరే సాధారణంగా కనపడే అసాధారణ ప్రతిభాశాలి మన మధ్యనే ఉంటూ మనందరినీ నాలుగైదు తరాలుగా రంజింపచేసిన ఆ మహారచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ ఆయన ఊహలు తెలుగుతనంతో ఊపిరి పోసుకుంటాయి మంచి చెడ్డలు మాయమర్మాలు కష్టసుఖాలు నిత్య నైమిత్తికాలు ఈతిబాధలు మధుర స్వప్నాలు ఇలా తెలుగు వాళ్ల మధ్యతరగతి జీవితానుభవాలు యావత్తూ ఆయన కథవస్తువులే చదివి చదవగానే ఇది రమణీయమైన శైలి అని ఇట్టే తెలిసిపోయే చమత్కార పద ప్రయోగాలతో కవ్వించే వాక్య నిర్మాణాలతో నవ్వించే రచనా శిల్పంతో తనదైన ప్రత్యేక బాణితో వ్యంగ్య హాస్య చురుకలంటించడం ఒక్క రమణ గారికే చెల్లింది ఇక్కడ ఈ బుసుకులు ఉన్నాయి కదా ఈ బుసుకులన్నిట్లో ఏది బెస్ట్ రమణ బుసుకులందు చెక్కు బుసుకులే బెస్ట్ విశ్వదాభిరామ విరలబుడుగు అన్ని పుస్తకాలు ముందేసి కూర్చున్నారు వీళ్లలో మీ అభిమాన రచయిత ఎవరు నేనే నా చిన్నప్పుడు ఓ కథ రాసినా ఓ కవిత అల్లినా ఏ సినిమా రివ్యూ చేసినా ఏ చిత్రానికి సంభాషణలు కూర్చినా అందులోని ప్రతి అక్షరం మీద తమదైన ముద్రపడేలా ఎప్పటికప్పుడు కొత్త చమక్కులతో రచనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఇటు తెలుగు సాహితీ ప్రపంచాన అటు తెలుగు సినీ జగత్తులో
అరుదైన ప్రత్యేక బాణీని ఆవిష్కరించిన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో 1931 సంవత్సరం జూన్ 28వ తేదీన తొలిసారిగా కెవ్వుమని నవ్వారు. తల్లి ఆదిలక్ష్మి గారి బంగారు కల పండిందా అన్నట్టు పుడుతూనే 10 పౌండ్లు తూగిన పండంటి బిడ్డగా నర్సింగ్ హోం నుండి బెస్ట్ బేబీ గోల్డ్ కాయిన్ గెలుచుకున్నారు. మన రమణగారి సువర్ణాధ్యాయం అలా మొదలైంది. బడిలో చెప్పేవి కాక బతుకు పాఠాలే ఎక్కువగా చదివిన శ్రీ రమణగారు తమ జీవన గమనంలో చవిచూసిన ఆటుపోటులు, అంతస్తులు, అగాధాలు, అవకాశాలు, ఆశాభంగాలు ఆయన్ని ఓ సమగ్రమైన రచయితగా, జీవితాన్ని మధించిన ఒక విశిష్ట తాత్వికుడుగా మనకందించాయి. 1964 సంవత్సరంలో శ్రీదేవితో ఓ ఇంటివాడైన రమణ ఇద్దరు బిడ్డల తండ్రి నుంచి ఈరోజు ఇద్దరు పాపల తాతగారయ్యారు. ఆ ముత్యాల ముగ్గుల బాపుతో పెనవేసుకుపోయిన వారి స్నేహ బంధం తెలుగువారి గుండెలపై బాపు రమణగా చెరగని ముద్ర వేసుకుంది. ఆ ఇద్దరి కలయికలో ఆవిష్కరింపబడిన సాహిత్య సౌరభాలు, సినీ అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో. అనుక్షణం రమణగారి సాన్నిహిత్యంలో మురిసిపోయే బాపు గారికి ఆయనంటే ఎందుకు అంత ఇష్టం? ఆయన భాష మీద ఆయనకున్న అధికారం, తర్వాత జీవితాన్ని సరిగ్గా చూసి దానికి చాలా దగ్గరగా ఉండే విధంగా కథలు అల్లి చెప్పడం, ఉత్తి గాలి మేఘాల్లో వెళ్లకుండా డౌన్ టు ఎర్త్గా ఉంటాయి, అందుకని చాలా ఇష్టం. తర్వాత ఎప్పుడు దృక్పథం ఎప్పుడైనా మనం ఆప్టిమిస్టిక్గా ఉంటుంది, తిగులుగా ఉండకుండా. ఏ సినిమాకి సీను అందించినా అదొక జీవిత పాఠమన్నంత నిర్దుష్టంగా, నిత్య సత్యమన్నంత నిజాయితీగా, సెలయేరంత సలీలంగా, సరళంగా రచించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆ మాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేటంత మహత్తరంగా, రసరమణీయంగా రక్తి కడతాయి. స్నేహితుల దగ్గర సెలవు తీసుకుంటున్నావమ్మా. పట్నవాసంలో కొత్త రకం స్నేహాలు కలుస్తాయి కాబో, కాగిత పూలు, ప్లాస్టిక్ లెక్కలు. రామ్మా. నీకు ఒంటి నిండా నగలు పెట్టలేకపోయామని మీ అమ్మ బాధపడుతోంది. నీ చెల్లాయి దాని మెడలో గొలుసు, గాజులు నీకు ఇచ్చేయాలంటోంది. అది ఇచ్చినా నేను పెట్టుకుంటారా నాన్న? నాకు తెలుసమ్మా, నీ అమ్మకి తెలుసు. అయినా మమకారం అలాంటి, నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం, వందనం, నీ నిగ్రహం, నిదానం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు. అమ్మా, పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నాం. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం, స్నేహితుడు అన్ని నీ భక్తి. మంచైనా చెడైనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడదు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా, స్నేహితుడిగా నేను నీకు ఇచ్చే సంపద ఈ నీతి వాక్యాలేనమ్మా. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకట్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం, దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. నీవు హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవారిని తలుచుకు, వారిని చూడటానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పు, అది నా పెంపకానికి అవమానం. నీవు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి, నీ కష్టాన్ని నువ్వే భరాయించుకోవాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు యువతరాన్ని బాగా ఆకర్షించారు. ఏమిటంటే వారికి దైనందిన జీవితంలో వచ్చేటటువంటి విషయాల్ని, సమస్యల్ని
లేకపోతే ఆ అంశాలని తీసుకుని చాలా సులభమైనటువంటి భాషలో చాలా చమత్కారమైనటువంటి భాషలోకి పెట్టుకున్నారు. సరే, బాపు గారి సహచర్యం ఒకటి ఆయనకి తోడైంది. బాపు గారు ఏమిటంటే స్వయంగా మంచి చిత్రకారుడే కాకుండా ఒక విధమైనటువంటి వ్యంగ్య ధోరణి ఉన్నారు. ఏ విషయాన్నైనా వ్యంగ్యంగా చూడటం, అదే బాపు రావణ గారు కూడా అనుసరించారు. ఆ ఇద్దరిది ఒక విడతీయన అనేటువంటి ఒక శైలి, ఒక అనుబంధం అనుకుంది. అది బాపు గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది రావణ గారి మీద, అలాగే రావణ గారి ఇన్ఫ్లుయెన్స్ బాపు గారి మీద కూడా ఉంది. ఇద్దరు ఒకరికి పరస్పర ఆధారిత చిత్రకారులు రచయిత. అసలు రచన చేయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రాథమిక సంశయానికి రమణ గారిచ్చే వివరణ అమూల్యం. కరుణ ఏకోరస కరుణ ఏవ అన్నాడు భాస్ మహాకవి. అంతకుముందే వాల్మీకి ఒక పిట్టని బోయేవాడు కొట్టి తప్పితే క్షమించిపోయాడు, శోకించాడు. ఆ శ్లోకమే శ్లోకమైంది, ఆ శ్లోకమే శ్రీమద్ రామాయణ మహాకావ్యమైంది. అలాగే బుద్ధుడు ఉదయమే పూచిన పువ్వు సాయంత్రానికి వడిని వాడి రాలిపోవడం చూశాడు, సర్వం దుఃఖమే అన్నాడు. ఒక మహాకవి షేక్స్పియరు అవుట్ ఆఫ్ పెయిన్ కనెక్ట్ పోయిట్రీ అన్నాడు. మరొక మహాకవి శ్రీశ్రీ గారు బధాసర్పదస్తులార ఏడవకండి 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 అన్నాడు, కానీ ఏం చేయాలో చెప్పలేదు. అలాగే మహారాజ శ్రీ రమణ గారికి స్ఫూర్తి ఆఖరి. బాధ, కష్టాలు, నిరుద్యోగం తనవే కాదు, అందరివేది. నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో. అందుకని నేను కనిపెట్టిన మార్గం ఆకలేస్తే జోకులేసి హాయిగా నవ్వించరా. తెలుగు భాషలో కొత్త కొత్త మాటలు కాయిన్ చేయడంలో రమణ గారి తర్వాత ఎవరైనా సరే అని చెప్పేసి నా అభిప్రాయం. ఆయన కాయిన్ చేసినటువంటి మాటలు కనుక అన్నీ మనం తోట కూరిస్తే అది ప్రత్యేకంగా ఒక పుస్తకం అంత అయ్యేట్టుగా ఉంటుందన్నమాట. అవి బాగా పాపులర్ అయ్యాయి. ఉదాహరణకు ఆమ్యమ్య కానీ, అప్పారావు కానీ క్యారెక్టర్ కానీ, గిరీశ మీద ఆయన రాసినంత అథెంటిక్గా ఎవరు రాయలేం. అంటే ఆయన క్యారెక్టర్ని ఉపయోగించుకున్నటువంటి విధానము ఇంకెవరు అలా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఎక్స్పెరిమెంటు అలాగే విక్రమార్క మహాసింహాసనం కూడా, ఇది ఆయన్ని ఆయన రచనలు ఎక్కువ మంది ఆకర్షించడానికి బాగా ఉపయోగపడినటువంటి సంఘటన అన్నమాట. ఎప్పుడు బ్రైటర్గా ఉండాలనే కదా మనం కోరుకునేది, ఎప్పుడు హ్యాపీగాను సంతోషంగా ఉండాలని. ఆయన కథలు అలా ఉంటాయి. ట్రాన్స్లేషన్స్లో ఎనకరువులో భూప్రదర్శనం, బాల సాహిత్యంలో బుడుగు, తర్వాత నవి జోక్స్లో నవ్వి తినవండి, రాజకీయాల్లో రాజకీయ పేతాల ప్రదర్శిగా, కథల్లో వచ్చేప్పటికి లైటర్ వీన్లో రాధాగోపాలం, సీరియస్లో వచ్చేప్పటికి జనతా ఎక్స్ప్రెస్, గిరీశ లెక్చర్లు, హ్యూమర్లో రుణానందలహరి, ఒక క్యారెక్టర్ని కొత్తగా ఇంట్రోడ్యూస్ చేయడంలో, ఇట్లా ఒక్కొక్కటి అనేక ప్రక్రియల్లో అనేక ప్రయోగాలు చేశాడు ఆయన. అన్నిట్లోనూ సక్సెస్ అయ్యాడు, ఆయనకి ఆయనే ఒకటిగా రుజువు అయ్యాడు. మాటల రచయితగా రక్త సంబంధంతో చిత్ర పరిశ్రమకి ఆత్మీయుడైన రమణ గారు 1967 సంవత్సరంలో తమ సాక్షి చిత్రంతో నిర్మాతగా మారారు. తమ రచనల్లో కల్పించే విలక్షణ పాత్రల్ని పరిచయం చేసే విషయంలో రమణ గారిది ఒక ప్రత్యేకమైన శైలి. నారాయణ వచ్చాడండి. వచ్చాడా, తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను. చూస్తారా అబ్బా, సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్తేనా, పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెత్యక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నా కాసింత కళాకోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిచికి గొడ్డుకి తేడా ఏంటుంటది? ఎస్ సార్. ఈరోజు సార్ చూసారని వస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు, యాదవ న్యూసెన్స్. నారాయణ
ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయి కారు వెనక సీట్ లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు. ఇవాళ దిక్కి రోజు అనుకున్నావు దర్జా తగ్గిపోవాలి. ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను, సమాజ్ చేద్దామా తగలబెట్టిద్దాం? ఏం సెక్రటరీవయ్యా నువ్వు, మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని లత్త సార్లు చెప్పాను, ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది, మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా? ఎస్ సార్. అయితే దాన్ని అలాగే దాచుంచమంటారా? బాగా పొద్దుదాకా మన షెడ్ లో దాచుంచి ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి. వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగ్గడంలాగా సార్? అదేనో ఆ డిఫరెన్సులు ఉన్నాయి గనకే ఈనాడు పక్కలో తొంగోబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు ఆళ్ళు ఆళ్ళు చూసుకుంటారు, మనం సర్దాగా అలా చికారినట్టేళ్ళు పరామర్శ చేసి రావచ్చు. అవును సెక్రటరీ, మనం అనుకున్న పని అయిపోయింది కదా, సావుకారు సొమ్ము ఇచ్చాడా? బట్టుకుండగా డబ్బు ఇవ్వలేకపోయాడు, పాపం సచ్చి రుణం తీర్చుకున్నాడా నారాయణ? ఇదేటి సొమ్ము తక్కువ ఉన్నది, కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను, సాయంకాలం తెస్తాను. ఆ ముక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాల, అసలు నేను లెక్కే పెట్టనని ఎదవాలో తప్పు కదా, ఇక్కీలో పడుకోబెట్ట. అలో 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 రమణ గారు సినిమాలకు రాసిన డైలాగుల్లో కొన్ని ఆడియో క్యాసెట్స్ గా వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అది ఉదాహరణకు ముత్యాల ముక్కులు, రావు గోపాలరావు డైలాగులు, కొన్ని వేల రికార్డులు అమ్మినటువంటి సంఘటన ఉంది. అది అట్లాంటిది రమణ గారితోనే ప్రారంభమైంది, తర్వాత కొంతమంది రిలీజ్ అయినా ఇంత పాపులారిటీ మిగతా వాటికి రాలేదు. అది తెలుగు తెలుగు సినిమా సాహిత్యంలో అది ఒక డ్యూట్రాయి. హలో ఎవరు బాగుంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి, ఎవరు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ. చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాల్ తీయించేస్తానండి. నాదే మంద కాదండి, ఒకటదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చలామణిపోతున్నారు, కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదండి, వాళ్ళిద్దరు నిడగొట్టే సెపరేషన్ కేసు. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నారండి, ఆడ అసలు కొడుకు కాదండి, ఆడికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత వద్ది చెబుతాను. అంతేనా? అంతేనంటే మరొకటి ఉందండి, ఆడుకో మేనమ ఉన్నాడండి, ఈడు డాక్టర్ ఉన్నా ఆడికి ఇష్టం లేదండి, ఆడు కాలు తీయించాలండి. కాలు కాదండి, మట్టయ్య చేయించేసామనుకోండి, ఎంత వద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి, అవి నా సొంత విషయాలు అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి, ఆడ నా స్వయంలో బావుమరిది, ఆయన దించేసి నన్ను ఆ సీటుకి ఎక్కించాలండి, ఎంత వద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి, ముందు దీన్ని రేటు చేస్తుండే. సెపరేషన్కి ఎంత వద్ది, కాలేజ్ సీట్కి ఎంత వద్ది, పేషెంట్ సీట్కి ఎంత వద్ది, మర్డర్కి ఎంత వద్ది, మర్డర్కి కాలేజ్ సీట్కి ఎంత వద్ది, కాలేజ్ సీట్కి సెపరేషన్కి మర్డర్కి ఎంత వద్ది, ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత వద్ది, కన్సెషన్ ఏమన్నా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను, మీరు నూటికి ₹2 కమిషన్ ఇవ్వాలి. ఇదంతా అరీబురిగా తెలిసి వ్యవహారం కాదు, రేటు లిస్ట్ చూసి చెప్తాను. ప్రతి కుటుంబంలోనూ ప్రతి సీన్లోనూ ఆయన డైలాగ్ ఏదో ఒకటి అప్లై చేయాలని సరదా పట్టం అనేది ప్రతి హౌస్ వైఫ్కి ఫ్యామిలీలోనూ ఇది ఆనవాయితీ వచ్చింది. బుడుగు క్యారెక్టర్ని జోక్ చేయటం కానీ లేకపోతే సీత రాధా గోపాల క్యారెక్టర్ చేయటం కానీ మామూలుగా. అంత కాలక్షేపంగా చూస్తున్నారు ఏమిటండి? ఏముంది బామలు? బామలంటే బామలంటేనా? బాపు బొమ్మలు కాలేజీ టైం కదండి, అటు ఇటు తెగ తిరుగుతున్నారు, రెండు కళ్ళు దాటం లేదు చూడడానికి, మీరు రండి. ఇదన్నమాట టీ టైం కాలక్షేపం అంటే ఇదేనన్నమాట. టీ అనుకుంటున్నారా? టీ కాదు ఇంకోటి. చూసారా అది లౌక్యం అంటే. ఇప్పుడు మీ వయస్సు ఎంతండి అని అడిగితే 2 ఏళ్ళే అని చమత్కరించే రమణ గారిని అసలు లౌక్యం అంటే ఏమిటి, అది ఎక్కడుండాలి అని అడిగితే ఏమంటారు? లౌక్యం అంటే అందమైన అబద్ధం, అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, ఉండాలి, అవసరం. ఒకళ్ళని నొప్పించకుండా ఉండాలంటే లౌక్యం చాలా అవసరం, అది మాత్రమే మసాలా లైఫ్ జీవితానికే ఒక ఎసెన్షియల్ బ్యూటిఫుల్ ఐడియా. అమ్మ కూర బాగుందిరా అంటే
పచ్చరి అద్భుతమా అనాలి, కూర బాగలేదు అనకూడదు. అలాగే ఇంకో పప్పులు ఉప్పు తక్కువైంది అంటే ఉప్పు పర్ఫెక్ట్ అమ్మా, పప్పే తక్కువైంది అనాలి. మా ఫ్రెండ్ ఏంటి మహానటుడు రావుగోపాలరావు ఒక జోక్ చెప్పారు ఈ లోకే గురించే. అది ఏంటంటే నన్ను వెనక టీ కొట్టు దగ్గర ఆగారు కార్లో పోతూ, రోడ్ సైడ్ టీ కొట్టు. అబ్బాయి టీ వేయన్నారట స్ట్రాంగా లైటా అని అడిగేటవాడు. ఆయన బాగా ఆలోచించి లౌక్యంగా కొట్టాడు. బాపుగారు ఓ చక్కని కార్టూన్ తీశారు, కొత్త పెళ్లి కూతురు వంట చేసింది, చారు పోసింది, ఊడుతూ రుచి చూశాడు, అద్భుతం ఉన్నాడు. ఆహా ఏమి చారుగా చారుగా, కానీ అమ్మాయి గారు ఈ నిమ్మకాయని రెండు చక్కెరగా కోసి రసంగా పిండి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అన్నాడు. అది లౌక్యం అంటే. ఆరోగ్య ప్రసక్తి వచ్చినప్పుడు విషయం గురించి, ఆయుష్ని అంచనా వేసేటప్పుడు మరణం గురించి చెప్పడం లౌక్యం కాదని రమణ గారు తన స్వానుభవంతో తెలుసుకున్నారు. నేను చిన్నప్పుడు కొంచెం రోజులు నేర్చుకున్న శిరోమణి గారి దగ్గర జాతకాలు రాయడం, రామాయణం చెప్తున్నట్టు నేను రాస్తూ ఉన్నాను. ఆయన దగ్గర రాయడే రాశాక మళ్ళా నేను చదివితే ఆయన రాసి అలాగే రామాయణం చదివి ఉన్నాం. అప్పుడు ఈ జాతకాలు ఆయన బాగా జ్యోతిష్ రాసేవాడు. నేను కొద్దిగా నేర్పిన ఇప్పుడు నాకేం రాదు మర్చిపోయాను. ఆ రోజుల్లో మేము ఇద్దరం కలిసి కొందరు డెత్ ప్రిడిక్ట్ చేశాం. బలిజేపల్లి గారు బలిజేపల్లి వచ్చేటట్టుగా మహారాజు పెద్దవాడు అందరితో కూడా ఆయనకి చేశాం. ఆయన రెండు వీధుల లోపల ఉండేవాళ్ళు కూడా. ఇలా పలానా రోజుని ఏదో ఏప్రిల్ 19 మధ్యాహ్నం 11 గంటలకి చచ్చిపోతారు అని రాసి పెట్టుకున్నాం. ఎప్పుడు ఈ జనవరిలో ఎప్పుడు చాలా లిస్ట్ ఉండేది వాడికి ఏదో పెళ్ళి వద్దు వీడికి వస్తాడు. అలాగాక ఓ రోజు నేను ఏప్రిల్ చూద్దామని ఆ ఏప్రిల్ 19 అక్కడికి వెళ్ళాను అనమాట. బాల గాలి బాలసుందరరావు అక్కడ దిశగానే రావట్లేక ఆయన చెప్తాను. నాకు పెద్ద ఆనందం పెరిగి గురుగారు పెరిగి లక్ష్యాలు చేయలేదు. రెండు అట్లా కరెక్ట్గా పోయింది మళ్ళీ లెక్క లేదు. ఆయనే సపోర్ట్లు కొట్టారు. తర్వాత దీని అమ్మ పెద్ద బుద్ధులు అది చచ్చిపోతే మన సపోర్ట్లు కొట్టారు. మేము మా ఆనందం ప్రిడిక్ట్ చేశాము. అలాగే దానికి కూడా ఒక శాపం ఉంది, ఎప్పుడు చావు ఎప్పుడు చెప్పకూడదు, పాయిజన్ అలా ఇవ్వకూడదు, చావు కూడా చెప్పకుండా దీర్ఘాయువు 83 1000 పొందవలు చూస్తామని చెప్పాలి తప్ప మంచి ఉంటే చెప్పు, చావు మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. అదొక అప్రోచ్ తెలుపా శాస్త్రంలోనే ఉంది అన్నట్టు. అదే వదిలేస్తాను. రమణ గారి కథల్లో సందేశం అన్న పాయింట్కి వస్తే కథలో ఇన్బిల్ట్ ఉంటుందండి. ఇప్పుడు సోషల్ మెసేజ్ అయితే చెప్పాను ఇందాకను, యూ షుడ్ మేక్ యూ థింక్ అనమాట. ఏది రాసినా లెక్చర్గా కాకుండా ఇదంటారు నోటీస్లా కాకుండాను ఓ కథా రూపంలోనేమో ఒకళ్ళ చేత చెప్పించి బిహేవియర్ ఇది చూస్తుంటే, నేను చెప్పే మిస్టర్ పిల్లలు చూస్తుంటాను కొందరు మొగుడిని చూసి అంతా మీరే చెప్పి సరదాగా అంటుంటే ఆయన నవ్వుకునేవాడు. అంతేగాని తప్పుగా తీసుకోలేదు ఏదైనా అంటుంటే అనమాట. ఆ విధంగా చెప్పండి. అంతకంటే సోషల్ మెసేజ్ ఏముంది చెప్పండి. ఇప్పుడు ముత్యాల ముగ్గులో అమ్మాయి ఉందనుకోండి, హీరోయిన్ ఉంది, మొగుడు వదిలేశాడు, తను తప్పులేదు అసలు. తప్పంగా ఏమి కంప్లైంట్ చేయలేదు, ఏడవలేదు ఆవిడ. మనందరితోనే వెళ్ళింది, బతికింది, పిల్లలతోటి బతుకుతుంది అనమాట. మామగారు వచ్చి మళ్ళీ రామ్మ కుర్రాడు బాధపడుతున్నాను అంటే నన్ను ఎప్పుడైనా అడిగారన్నా 8 నేను బాధపడుతున్నాను, మీరు అడిగారా అసలు ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? అక్కర్లేదని ఆయన వచ్చి అడగమనండి అని చెప్పి. అంతేగాని ఛాలెంజ్ చేయలే రౌడీ రాణిలాగా కోర్టులో దొంగలు పెట్టినా కూడా ఏది అవునా కాదా అని కూడా నాకు ఆచారాలు కూడా వేరేదాన్ని కాబట్టి ఒక పెళ్ళాను కాబట్టి ఒక కోడాను కాబట్టి నేను అక్కడ అడగను. ఇవాళ నా దగ్గరికి వచ్చి నేను రాడు మీ అబ్బాయి పాల్చున్నా కదా రమ్మన్నాను తప్ప నా మీద జాలి కదా కదా. సో నేను దాన్ని రీచ్ అవ్వండి ఇక్కడ ఉండండి మీ మనసు పడకపోతే అని చెప్పే కరేజీ అందరికీ ఉండకపోవచ్చు, అస్తమానం జరగకపోవచ్చు, కొంచెం జరగకపోతే అనుకుంటూ అనుకుంటూ రా ఉండిపోవచ్చు. ఆవిడ అనగలిగింది అన్ని పద్ధతికి దారి చూపించి ధైర్యం చేసింది. ఇక్కడ కూడా ఎవరైనా నొప్పించేట్టు కూడా అనలే. అది కూడా ఇంకా గొప్ప సంస్కారం కూడా అదొకటి ఉంది కదా. నేను ఎవరు అనుకుంటున్నావు, నేను ఆడదాన్ని అనాది నుంచి ఆడదానికల్లా మగ్గిపోతున్నా అని చెప్పి అనలేదు ఆవిడ. చక్కగా నవ్వుతో అందంగా చెప్పింది. మీరు కూడా ఇక్కడ ఉండండి. మొన్న రాధా గోపాలంలో కూడా ఇది కొంచెం ఫ్యాంటసీగా ఉంటుంది అంటే చెప్తున్నా ఏమన్నా నా తప్పుంటే ఒప్పుకుంది, ఒప్పుకున్నా కూడా నేమో మొరాయిస్తూ ఉంటే అక్కర్లేదు వెళ్ళిపో అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఎంత ఎంత ఎంతగానే చేస్తున్నాను, అంతేగానే మీరైనా ప్రతి ప్రత్యక్షదాయం అని చెప్పి కాళ్ళు కట్టుకుని అది చేయదు. తప్పులే లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలంటుంది. బట్ అది కూడా ఏంటంటే సంస్కారం ఏంటంటే ఇంకోటి నొప్పించకుండా
త్రోటు వాడితో బతకాలి కనుక అందంగా చేసుకుంటే బతుకు కూడా బాగుపడుతుంది. లేకపోతే ఎప్పుడప్పుడు కలుక్కుమంటూ ఉంటుంది, ఇంత మాటను చూసావా ఆ రోజున నన్ను అని, అది రాకుండా చూడాలి. అది అలా చేసేవాడంటే చాలా గౌరవం వస్తుంది కదా, మనకి అందరికీ గౌరవం ఉంటుంది. అదే కొంచెం సినిమా కనుక సినిమాటిక్గా చెప్తే ఇంకొంచెం అందంగా ఉంటుంది. మిస్టర్ ప్రధానంలో కూడా అదే కదా, అదే పెళ్లి పుస్తకంలో కూడా ఇంకో రివర్స్లో ఉంటుంది. అది ఆవిడ రెచ్చిపోయింది అక్కడ పెళ్ళం, ముగుడు కొంచెం అలా కాదమ్మా అని చెప్పాడు. అలా ఒడిదుడుకు రియల్ లైఫ్ నుంచి జరిగేవి తీసుకుని చక్కగా చెప్పి లెక్చర్స్ లాగా చెప్తే ఎవరు వినరు. నువ్వు నీ భార్యను కూడా గౌరవించాలంటే ఎవరు వినండి. అది అదే చక్కగా ఒక కథలాగా అందంగా చెప్తే, మీరు కథకులు, మీరు అన్ని చక్కటి కథలు రాశారు అలాంటివి, అలా చెప్తే ఇట్ విల్ మేక్ యూ థింక్. నవ్వుతో లెక్చర్ చేస్తే కోపాలు వస్తాయి ఎవరికైనా, నువ్వు తప్పు చేసావని చెప్పకూడదు కదా. మామూలుగా చెప్పే విషయాన్ని అథెంటిక్గా బాగా ఎక్కువ హృదయాన్ని నాటుకోవడానికి వీలుగా హాస్యంగా, సీరియస్ విషయాన్ని కూడా హాస్యంగా చెప్పేసేసి ఆయన జన పాఠకులను ఆకర్షించేవారు. బాధలోంచి కవిత్వం వచ్చింది, అలాగే కాస్త దుఃఖంలోంచి ఒక నవ్వు వస్తుంది, ఓ నవ్వుతూ వస్తుంది రావచ్చు. చేసిన వాళ్ళు ఉన్నారు అలాగా, దుఃఖంలోనే మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని దాటుకుని బురద నుంచి తప్పు దొరికినట్టు లైఫ్ని హ్యాపీగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దెన్ యూ లెర్న్ టు యాక్సెప్ట్ డిఫికల్టీ యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, యూఆర్ హ్యాపీ. అది నేను అనుకోవడం సూత్రం అనమాట, యాక్సెప్ట్ ఇచ్చా. నాకే వచ్చింది అది ప్రెసరీ అయ్యి ఎలాగా అనుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి హౌ టు రిసీవ్ ఇట్, హౌ టు డైజెస్ట్ ఇట్ అండ్ స్టిల్ బి హ్యాపీ అన్నదే దాని ది పాయింట్, ది ఫిలాసఫీ బిహైండ్ లాఫ్టర్. రమణ గారు రాసిన ఏ కథ చదివినా సరే ఇది తెలుగువాడు తప్ప ఇంకోడు రాయలేడని స్పష్టంగా చెప్పవచ్చు అన్న ఆరుద్ర ఓవాచ నూటికి 150 పాళ్ళు నిజం. ఇటీవల ఈటీవీ అందించిన శ్రీ భాగవతాన్ని రమణీయ భాగవతంగా తెలుగువారికి బహుకరించిన రమణ గారు ఈ అవకాశాన్ని ఒక వరంగా భావించారు. గ్రేట్ రైటర్ అండి, మనది గ్రేటెస్ట్ రైటర్స్. గురదాడ అప్పారావు గారు నాకు ఇష్టమైన వాళ్ళల్లో, పెండపాటి కాంగేశ్వరరావు గారు, ముండపూడి వెంకటరమణ గారు అంటే నాకు అపరిమితమైన గౌరవం.